హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరి వాస్తున్న యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరి వాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ద్వారవేద ఫలము, అంటే ద్వారానికి సంబంధించి ఎట్లాంటి వేదము మీరు కలిగించినట్లయితే వాటి యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది. సో పూర్తి ద్వారాలకు సంబంధించిన సమాచారం, పూర్తి అంటే అన్ని రావండి, ఇంకెన్నో ఉంటాయి. సో అందులో కొన్ని మనం నేర్చుకుందాం. ఇవి నేర్చుకునే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చాలామంది ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మైసూర్, బెంగళూరు, చెన్నై మొత్తం ఈ ఏరియాస్ నుంచి చాలామంది వాళ్ళ ఇల్లు చూపిద్దామని కానీ, ఏదైనా కొత్త ప్లాన్కి సంబంధించి కానీ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మేము ప్రతి నెల 1-2 మంత్స్లో ఒకసారి వస్తూనే ఉంటాం. మీకు ఎవరికన్నా విజిట్ కానీ ప్లాన్స్ కానీ కావాలనుకుంటే మీరు మా వాట్సాప్ నంబర్లో రిక్వెస్ట్ పెట్టాలి. ఓకే, సో ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. అయితే ద్వారానికి సంబంధించిన వేదఫలం ఎట్లా ఉంటుందంటే, ద్వారానికి సంబంధించి బెండ్ అయితే ఎట్లా ఉంటుంది, లోపలికి బెండ్ అయితే ఎట్లా ఉంటుంది, రైట్ సైడ్ కిటికీ జాయింట్ అయితే ఎట్లా ఉంటుంది, ఇవి కొన్ని మనం ఆల్రెడీ గత వీడియోస్లో నేర్చుకున్నాం. సో ఈరోజు ఇంకా కొంత సమాచారం. చాలామంది నాకు ఏమడుగుతారంటే, సార్ మెయిన్ డోర్కి ఆపోజిట్ ద్వారం ఉండొచ్చా? 100% ఉండొచ్చు. సరే, మెయిన్ డోర్కి ఆపోజిట్ ఇంకొక గుంత ఉండొచ్చా? మెయిన్ డోర్కి ఆపోజిట్ గుంత ఉండొచ్చా? మెయిన్ డోర్కి ఆపోజిట్ నీళ్ళ ట్యాంక్ ఉండొచ్చా? ఇట్లాంటి చాలా ప్రశ్నలు అనేవి వస్తూనే ఉంటాయి. కామన్గా అవి కామన్గా వస్తూనే ఉంటాయి అన్నమాట. అయితే ఈ అన్ని ఒక్కొక్క టాపిక్, ఒక్కొక్క పాయింట్ అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వాటి వల్ల ఎట్లాంటి ఫలితం వస్తుంది అవి మనం ఈరోజు టాపిక్లో నేర్చుకుందాం. ఓకే, సో మొట్టమొదటిగా చూడండి, ధ్వని చేసే ద్వారము అంటాం. ధ్వని చేసే ద్వారము అంటే మీరు డోర్ తీస్తూ ఉంటే ఏదో ఒక సౌండ్ వస్తూ ఉంటుంది కదా, ఇట్లాంటి సౌండ్ వస్తుంది అంటే రాబోయే కాలం, అంటే త్వరలో దరిద్రంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అందని అర్థం. అంటే ఆకలి బాధలు కూడా రావచ్చు, అంటే తినడానికి తిండి లేని పరిస్థితిలోకి వెళ్ళే అవకాశం వస్తుంది. అయితే ఇది ద్వారం అంటే మరి గేటా డోరా? మళ్ళీ ఈ డౌట్ కూడా వస్తుంది. ప్రధాన ద్వారము అంటే గేట్ అండ్ మెయిన్ డోర్ రెండు కూడా, ఎక్కడైనా గుర్తుంచుకోండి అది. అర్థమైందా? సో ఇది మొట్టమొదటి నియమం, సౌండ్ ఎప్పుడూ రాకూడదు, ద్వారాలు ఎప్పుడూ లోపలికే తెరుచుకోవాలి, ద్వారం ఎప్పుడైనా సరే రెండు పీసుల్లో ఉండాలి, రెండు ముక్కలు అన్నమాట. ఓకే, నెక్స్ట్ కమ్మీలు నొక్కబడితే పీడ కలుగుతుంది అని ఉంది. కమ్మీలు అంటే ఏంటి? మీ యొక్క చౌకోటి ఉంటుంది కదండి, దీని మీద ఎక్దం వెయిట్ పెట్టారు, ఫుల్ వెయిట్ పడుతుంది పైన, ఇది నొక్కబడిపోయింది, ఇట్లా బెండ్ అయిపోయింది. సో ఎప్పుడైతే బెండ్ అయిందో అది ప్రధాన ద్వారం నెత్తి మీద గట్టిగా నొక్కినట్టు అనమాట. సో అక్కడ మీరు ఏదైతే బాధ కలిగించారో అదే బాధ ఇంటి ప్రధాన వ్యక్తికి కానీ ఇంట్లో ఎవరికైనా కానీ కలిగే అవకాశాలనే ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటివి లేకుండా మీరు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ద్వారం ముందు 4 రోడ్లు ఉంటే, నేను గత వీడియోస్లో క్లియర్గా చెప్పాను, మెయిన్ డోర్ కానీ మెయిన్ గేట్ కానీ ఆపోజిట్లో డైరెక్ట్గా మీకు రోడ్ కనపడకూడదు. డైరెక్ట్ రోడ్ వచ్చి తగిలితే ఉన్న లేనిపోని దరిద్రం మొత్తం మన ఇంట్లోకి వస్తుంది అని చెప్పి క్లియర్గా చెప్పాను. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు దరిద్రం 100% కలిగే అవకాశాలు ఉంటాయి, లేనిపోని సమస్యలన్నీ వస్తుంటాయి మనకు. దాని తర్వాత ప్రవాసం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ప్రవాసము అంటే ఆ ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోయేది కూడా అవకాశం రావచ్చు. దాని తర్వాత మెయిన్ డోర్కి ఆపోజిట్లో జెండాలు లేదంటే స్తంభాలు ఉండడం వల్ల ద్రవ్య నాశనము స్త్రీకి అరిష్టము. ద్రవ్య నాశనము అంటే ఎప్పుడైతే మెయిన్ డోర్కి ఆపోజిట్లో ఈ పిల్లర్ కానీ లేదంటే ఏదన్నా జెండా రూపంలో కానీ లేదంటే ఏదన్నా మొద్దులాగా కానీ ఉన్నప్పుడు
ప్రధాన ద్వారానికి ఆటంకం అంటే వచ్చే వాటికి ఏదో ఒక సమస్య అనేది ఏర్పడుతుంది. ఇది స్పెషల్గా ఎవరెవరికి, ప్రధాన వ్యక్తికి కలుగుతుంది, ఆడవాళ్ళకి అరిష్టము, డబ్బుకి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. సో ఇట్లాంటివి ఎప్పుడూ మీరు క్రియేట్ అనేది చేసుకోవద్దు. ఓకే, నెక్స్ట్ వృక్షాలు. చాలామంది ఏం చేస్తారంటే ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో దాని ముందు వృక్షం పెంచడము కానీ లేదు, ఆల్రెడీ మాకు మేము కట్టినప్పుడు లేదండి, మేము కట్టిన తర్వాత ఏదో ఒక చిన్న చెట్టు పెట్టాము, అది చాలా పెద్దగా అయిపోయింది, ఇప్పుడు మా డోర్కి ఆపోజిట్ వస్తుంది, జరుపుకోండి. అంతే, సింపుల్ సొల్యూషన్. గతంలో ఆల్రెడీ జరిగిపోయింది అంటే ఇప్పుడు మనం దాన్ని మార్చుకోవడమే, వేరే ఆప్షన్ లేదండి. సో సరైన వాస్తవాలను పట్టుకొని కరెక్ట్ డైరెక్షన్స్ చూసుకొని పెట్టేసుకోవడం, ఇది ఒకటే మార్గం, ఇంకా వేరే ఏ మార్గము లేదు. ఓకేనా? సో ఇది కూడా మనకు శిశు నాశనాన్ని కలిగిస్తుంది. అర్థమైందా మీకు? మెయిన్ డోర్ ఇంత ఉంది, కంప్లీట్గా దాన్ని క్లోజ్ అయిపోయినట్టు ఉండకూడదు అన్నమాట. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత చాలామంది ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే, కొన్ని ఏరియాస్లో మనం వెళ్ళేటప్పుడు ఇంట్లో అడుగు పెడుతూ ఉంటే కింద బురదలాగా కానీ, గుంతలు గుంతలు కానీ, గతుకులు గతుకులు కానీ, నీళ్లు ప్రవహిస్తూ కానీ కనిపిస్తూ ఉంటాయి. అది కూడా దరిద్రానికి సంకేతం. ఎప్పుడైనా సరే ఇంట్లో అడుగు పెడుతున్నాం, మెయిన్ డోర్కి ఆపోజిట్, వేరే సబ్ డోర్స్కి ఆపోజిట్ ఎక్కడ కూడా మీకు నీళ్ల గుంతలు ఉండకూడదు, బురద గుంటలు ఉండకూడదు. అర్థమైందా? సింపుల్గా ఆలోచన చేయండి. ఒకరింటికి వెళ్తున్నాము, వాళ్ళ డోర్లోకి వెళ్ళారంటే కొంచెం బురద ఉంటే అరే గలీజ్ ఉందండి, మేము ఎక్కడ వస్తాము, తర్వాత చూద్దాం అని వెళ్ళిపోతారు. అటువంటిది లక్ష్మీదేవి వచ్చి మీ ఇంటి ముందు నిలబడితే ఆ బురద నుంచి వస్తుందా? ఇది మీరు ఆలోచించాలి. అర్థమైందా? ఒక సాధారణ మనిషి అతనికి నచ్చకపోతే అతనే రావట్లేదు, లక్ష్మీదేవి మీ ఇంటికి ఎట్లా వస్తుంది? ఇది మీరు ఆలోచన చేయండి. మనం ఎంత పవిత్రంగా, మన ఇంటిని ఎంత శుద్ధిగా, మన శరీరాన్ని మనం ఎలా పెట్టుకుంటాం, మన ఇంటిని దానికంటే మంచిగా పెట్టుకోవాలి. ఏ ఇంట్లో అడుగు పెట్టంగానే మంచి సువాసన కలుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీ తాండవం చేస్తుంది. ఇది ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి. ఇంట్లో ప్రవేశిస్తూనే మంచి సువాసన దేనితో రావాలండి? కెమికల్స్తో కాదండి, మంచి నెయ్యి వాసన కానీ, లేదంటే ఇలాచీల వాసన కానీ, లవంగాల వాసన కానీ, న్యాచురల్ వాటితోనే వాసన రావాలి, పచ్చకర్పూరం కానీ ఇట్లాంటివండి. నేను మంచి స్ప్రే తెచ్చానండి, ఫారెన్ నుంచి స్ప్రే తెచ్చాను, దాంట్లో ఆ కెమికల్స్ ఉన్నాయి, ఈ కెమికల్స్ ఉన్నాయి, మీరు వాడి వాడి మీరు పీల్చుకొని మళ్ళీ ఆరోగ్యం ఎందుకండి డ్యామేజ్ చేసుకుంటారు? చేసుకోవద్దు అట్లా. ఓకే, నెక్స్ట్ బురద ఉండడం వల్ల శోకము, దరిద్రము, ధన నష్టం అనేది జరుగుతుంది. ఓకేనా? నీటి కాలువలు, నీటి బావులు ఇవన్నీ కూడా దరిద్రానికే. నీటి బావులు అంటే డైరెక్ట్గా మన ప్రధాన ద్వారం ముందు గుంట ఉండడం వల్ల ఈ సమస్య ఎట్లా వస్తుంది? ఇంట్లోకి వచ్చేటప్పుడు గుంత ఉంది అంటే ముందు అందులోకి వెళ్ళి మళ్ళీ రావాల్సిందే కదా, కాబట్టి పోయింది మళ్ళీ రాదు ఇంకా, అందుకని దరిద్రంలో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది, సార్ మీరు ప్రధాన ద్వారానికే చెప్తున్నారా, పక్క ద్వారాన్ని చెప్తున్నారా? ప్రధాన ద్వారం అయితే చాలా ఎక్కువ నష్టం జరుగుతుంది, పక్క ద్వారాలు అయితే సమస్య తగ్గుతుంది, సమస్య మాత్రం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బావులు, కూపములు, సంపులు, గోతులు ఏవైనా సరే ధన నష్టాన్ని కలిగించేవే, వ్యాధులు కలిగించేవే. దాని తర్వాత వంట, ప్రధాన ద్వారం ఎంటర్ అవుతూ డైరెక్ట్ వంట కనిపించిందా? చాలామంది ఈ తప్పులు చేస్తున్నారు, చిన్న చిన్న ఇళ్ళలో నేను అబ్జర్వ్ చేశాను. అదేంటంటే ఉత్తరం నుంచి ఎంటర్ అవుతూనే డైరెక్ట్గా ఈశాన్యం నుంచి డైరెక్ట్గా మనకు వంటగది కనిపించడం, ఆ మంట కనిపించడం వల్ల కూడా సమస్యలు ఏర్పడతాయి. సో దానికి ఎట్లాంటి బాధలు ఉంటాయంటే చూడండి, ద్రవ్య నాశనం కలుగుతుంది, దాని తర్వాత వ్యాధులు కలుగును. సో వ్యాధులు కలిగే అవకాశాలు ఉంది, సంపాదించింది మొత్తం పోతుంది. ఎట్లా పోతుంది? వచ్చేదానికి ఏం కనిపిస్తుంది? వచ్చిన లక్ష్మీదేవికి ఏం కనిపిస్తుంది? మంట కనిపిస్తుంది. మంట కనిపించిందంటే వచ్చింది కాలిపోయినట్టే. అర్థమైందా పాయింట్? చాలా జాగ్రత్త. దాని తర్వాత భట్టీలు ఉంటే సంతాన నష్టము, సంతాన కష్టము. భట్టీలు అంటే
ఎప్పుడైతే మీ ప్రధాన ద్వారం గుండా బయటికి వస్తుంటారో ఆ వచ్చేటప్పుడు మీకు డైరెక్ట్గా చాలామంది కుండలు కాల్చే భట్టీలు ఉంటాయి. అది ప్రధాన ద్వారం ముందు ఉండకూడదు. ఏ ఫేసింగ్ అయినా సరే సేమ్ పాయింట్ అండి, సేమ్ రూల్. రూల్ ఏం చేంజ్ కాదు. ప్రధాన ద్వారం గుండా డైరెక్ట్ ఆపోజిట్లో ఉండకుండా అటు పక్కన ఇటు పక్కన ఉంటే అంత సమస్య ఉండదు, తగ్గుతుంది. ఓకేనా? సో అట్లాంటివి ఉన్నా కూడా మన సంతానానికి కష్టాలు ఏర్పడతాయి. కమ్మీల పైన బీమ్ ఉండకూడదు అని చెప్పి చెప్పాను, లాస్ట్ టైం కూడా చెప్పాను. ఇట్లా డోర్ వచ్చింది అంటే దీని ముందు ఇట్లా బీమ్ పెట్టొద్దు అని చెప్పి చెప్పాను అనమాట. లాస్ట్ టైంలో క్లియర్గా ఒక వీడియో కూడా చేశాను దాని మీద. ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో కూడా నేను ఆల్రెడీ ఈ ఫోటో పెట్టాను, ఒకటి చూడండి ఒకసారి. కిటికీలు లేకుంటే అంధక వేద నిరంతరం రోగప్రదము. విశ్వకర్మ ప్రకాశిలో ఈ పాయింట్ చెప్పడం జరిగింది. మనకు ప్రధాన ద్వారంతో పాటు రెండు కళ్ళు అంటే రెండు కిటికీలు ఉండాలి అని చెప్పాను. అంధక వేద అంటే గుడ్డిళ్ళు అన్నమాట అది. సో ఆల్రెడీ దాని మీద కూడా క్లియర్గా వీడియో ఉంది. సో ఖచ్చితంగా కిటికీలను ఏర్పాటు చేసుకోవాల్సిందే. ప్రధాన ద్వారం ఏర్పాటు చేసేటప్పుడు చాలామంది భూమి లెవెల్కి చేస్తారండి. ఎప్పుడూ చేయకూడదు. భూమికి ఒక ఇంచ్ అయినా పైకే తీసుకోవాలి, కానీ కిందికి ఎప్పుడు వెళ్ళొద్దు, నేల మీద ఎప్పుడు ఉండకూడదు. అర్థమైందా? లోపలికి వెళ్ళిందో ఆ ప్రధాన వ్యక్తి ఎవరైనా ఒకరి చేతిలో హస్తగతం అయిపోతాడు. అర్థమైందా మీకు? సో దాంతోపాటుగా దుఃఖము కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. అన్నిటికంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఒక్కటి చెప్తాను. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, పాతకాలం నాటి కలపతో, పాతకాలంలో మీకు ఒక ఇల్లు ఉండేది, ఆ ఇంటికి సంబంధించిన ప్రధాన ద్వారము కిటికీలు ఉన్నాయి. అవి తీసుకొచ్చి కొత్త ఇంటికి పెట్టారనుకోండి, మీ కట్టిన ఇల్లు పరహస్తగతం అయిపోతుంది, అంటే పరుల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇది అన్నిటికంటే ప్రధానమైన సీక్రెట్. సో ఇప్పుడు మెయిన్ డోర్స్కి సంబంధించి నియమాలన్నీ అర్థమైనాయి కదా. ఇవి కొన్ని మాత్రమే, ఇంకా ఎన్నో ఉంటాయండి, చాలా ఉంటాయి. అసలు వాస్తు అనేది ఒక సముద్రం అనుకోండి. ఈ సముద్రంలో మనం అన్నీ నేర్చుకొని బయటికి రావాలంటే ఎంత కష్టం అనేది ఆలోచన చేయండి. ఒక్కొక్క చిన్న చిన్న వాటికి కూడా, సార్ మరి మీరు ఇంటింటికి వస్తారు కదా, మరి ఇవన్నీ చూస్తారా? కాని పనండి. ఎందుకు తెలుసా అండి? కేవలం ఒక డోర్లు వెతుక్కుంటూ కూర్చుంటే ఒక రోజు పడుతుందండి, ఓ 4-5 గంటలు అనుకోండి. మొత్తం ఇల్లు సైజ్ని బేస్ చేసుకొని అది గంట పట్టవచ్చు, 2 గంటలు పట్టవచ్చు, 3 గంటలు పట్టవచ్చు. సో అట్లానే ఇప్పుడు కేవలం ద్వారాల గురించి మాట్లాడినాం, మళ్ళీ గోడల గురించి వస్తుంది, మళ్ళీ కిటికీల గురించి వస్తుంది, మళ్ళీ కిచెన్ పొజిషన్స్ గురించి వస్తుంది, మళ్ళీ డిగ్రీల గురించి వస్తుంది, మళ్ళీ పద విన్యాసం అని వస్తుంది, మర్మస్థానాలు వస్తుంది. సబ్జెక్ట్ చాలా లోతు. ఇంటికి విజిట్ చేస్తే కనిపించే వాస్తు దోషాలలో మీకు బెనిఫిట్ చేయడానికే మా యొక్క ప్రయత్నం. మీరు బెనిఫిటెడ్ పొందితే ఆటోమేటిక్ మంచి ఇల్లు కట్టే యోగం వస్తుందండి, 100%. సో ఇవన్నీ ఈరోజు చెప్పినవన్నీ మీరు అందరూ నోట్ చేసుకొని ఇట్లాంటివి సమస్యలు లేకుండా మీరు కూడా వాస్తు నేర్చుకోండి, 10 మందితో షేర్ చేయండి. ఓకేనా? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.